కల్కి. సో నాకు అనిపించింది రాజమౌళి కాదు, ఏమి రాజమౌళి తర్వాత మళ్ళీ ఎవరైనా డైరెక్టర్ ఉన్నారా అని అంటే నాగ అశ్విన్ అని అనిల తీశాడు. తెలుగుని 1000 సిఆర్కి మన రాజమౌళి చేశారు, ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2000 సిఆర్కి ప్రయత్నం చేయబోతున్న వ్యక్తి ఎవరంటే నాగ అశ్విన్. రీసెంట్గా నేను ఒక పని మీద కడపకి అండ్ నంద్యాలకి పోయినా. ప్రభాస్కి పేరు ఏం తెలుసా? ఆశ్చర్యమైనా నేను ప్రభాస్కి ఇచ్చే పేరు బాక్స్ ఆఫీస్ ప్రభుస్ అంట. బాక్స్ ఆఫీస్ ప్రభుస్ ఏందిరా అంటే, అవును సార్ అంత బాక్స్ ఆఫీస్కి 1000 కోట్ల కలెక్షన్ ఎవరైనా ఇచ్చినారా అని అడిగాను. ఓరే మీ అభిమానం, మీ అభిమానం చూసైనా నేను ప్రభాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ నంద్యాల వాసులకు కానీ ఆ కడప వాసులకు కానీ దయచేసి ఒకసారి మీరు ప్రెస్ మీట్ ఏదో మీట్ చేసి వాళ్ళని కలవండి, ఇది నా చిన్న రిక్వెస్ట్. బట్ విషయం ఏంటంటే బాలీవుడ్లో నేను ఒక మూవీ చూసా, మూవీ పేరు గణపత్. అర్థమైందా? ఎవడే కానీ దాని క్లిప్పు తీసి దీని క్లిప్పు తీసి ఆ సినిమా కాపీ ఈ సినిమా కాపీ అంటే మటుకు పగిలిపోతుంది. ఎందుకంటే సినిమా ఇజ్ ఎ సినిమా. అర్థమైందా? సినిమా ఇజ్ ఎ సినిమా. రీసెంట్గా ఇంకో విషయం చెప్తా, రోల్ చేస్తున్నారు బ్రో. ఆగో చెప్తున్నా, ఆగు ఆగు. ఇగో మమ్మీ సినిమా అప్పుడు ఎప్పుడో ఒకటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు. సినిమా చూస్తున్నారు కదా, అదే ఒకవేళ తెలుగు సినిమా చూస్తే ఆ సినిమా సినిమా ఆ సినిమా ఈ సినిమా అని కాదు, తెలుగు సినిమా. దయచేసి మన భాషని మనం రక్షించుకునే ప్రయత్నంలో వచ్చినటువంటి వ్యక్తి అంటే నాగ అశ్విన్. చెప్పు చెప్పు చెప్పు, ఇంకా చెప్పు, ఏమైనా చెప్పు చెప్పు. ఎవడైనా ప్రభాస్కి నెగిటివ్ ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవడైనా బ్రో, నీ ముట్టే చేసుకొని చెప్పు చెప్పు. గుండె మీద అవుతుంది, గుండె వీక్ అయిపోయింది కానీ ముట్టే చేసుకొని చెప్పు. ప్రభాస్కి ఎవడు నెగిటివ్ ఇచ్చేవాడు లేడు. అర్థమైందా? దెర్ ఈజ్ ఓన్లీ థింగ్ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ ఎవరు అని అంటే ఓన్లీ ప్రభాస్ ప్రభుస్ సారీ నంద్యాల ప్రజలు ఇచ్చిన బిర్దు ప్రభుస్. కడప ప్రజలు ఇచ్చినటువంటి కడప ప్రజలు కూడా ఇచ్చారా అని ప్రభుస్ అంట, బాక్స్ ఆఫీస్ ప్రభుస్. వా, నాకు అనిపించింది వా, పుడితే ఇలా పుట్టాలి. బార్న్ విత్ ఎట్ టేబుల్ స్పూన్ కాదు, బార్న్ విత్ ఎట్ మిలియన్ హార్ట్ స్పూన్ అనేటువంటిది మన ప్రభాస్ గారికి అనేటువంటిది క్లియర్ కనపడింది. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? ఇంకో ఇంకో విషయం చెప్తాగు, ఇందులో భారతీయుడు వచ్చినాడు తెలుసా మీకు? ట్రైలర్లో కల్కి సినిమాలో భారతీయుడు ఉన్నాడు తెలుసా? మీరు బాగా గమనించండి, భారతీయుడు 2 బాగా గమనించండి. ఈ పెదవులు ఇది ఇంత చూడు, ఇడిదాకా ఉంటుంది చూడు, సేమ్ భారతీయుడు క్లిప్ వచ్చింది. ఎక్కడన్నా మళ్ళీ భారతీయుడు ఉన్నాడు, ఇది యూనివర్సల్ సినిమా కల్కి అని అనుకున్నారు. అర్థమైందా? కల్కి ఈజ్ ఏ డబల్ యాక్షన్ మూవీ చెప్తున్నాను నేను. సినిమా వచ్చేసి ఇది డబల్ యాక్షన్ మూవీ నాకు తెలిసినంత మటుకు. సో దీపిక పథకం ఫస్ట్ హాఫ్లో దీపిక పథకం ఉంటుంది ప్రభాస్కి మదర్గా, దాని తర్వాత వచ్చేసి 2 హీరోయిన్ వస్తుంది. ఇది సినిమా స్టోరీ. ఒక చేయి వస్తుంది చూసారా మీరు ఇట్లా? ఒక చేయి వస్తుంది చూసారా? ఆ చేయి ఎవరు తెలుసా? ప్రభాస్ అది. అర్థమైందా? ఆ చేయి కింద పడిపోతుంది తెగి, అంటే ఇంకా మీకు మళ్ళీ ఎవరు కాపాడలేడు అని అన్నప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ మక్తి ఎవరంటే సెకండ్ ప్రభాస్. దట్స్ ఇట్. భైరవ భైరవతో కలిసి వస్తాడు. బాహుబలేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. మీ సాంగ్ మీరు రావండి. అర్థమైందా? నా సాంగ్ నేను వస్తాను.